హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా భగవంతుడి దేవల్ల ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఫాల్గుని మాసంలో వచ్చే పుత్ర గణపతి పూజ మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి పదార్థాలు నైవేద్యం కింద పెట్టాలి, అలానే ఆ స్వామివారిని ఏ విధంగా పూజిస్తే స్వామివారి అనుగ్రహం మనందరికీ లభిస్తుందన్నది ఇవాల్టి వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తానండి. అయితే మీరు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మీకు పూజా విధానంలో ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు పూజ క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అయితే ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే ఈ పుత్ర గణపతి వ్రతం ఈ నెలలోని అంటే మార్చి నెలలో 17వ తారీఖున వచ్చిందండి. అయితే ఈ పుత్ర గణపతి వ్రతం ఎవరెవరు ఆచరించాలి అంటే, పిల్లలు మంచి విద్యావంతులు అవ్వాలన్న, అలానే పిల్లలకు మంచి బుద్ధి కలగాలి అన్న, అలానే సంతానం కోసం చూస్తున్న వాళ్ళు ఈ పుత్ర గణపతి వ్రతం చేసినట్లయితే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుందంటండి. అయితే సంతానం కోసం చూస్తున్న వాళ్ళైతే ఎన్ని మాసాలు ఈ పూజ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందో మీకు పూజా విధానం చూపిస్తూ చెప్తానండి. అయితే మీరు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత తలస్నానం చేసి శుచియైన బట్టలు వేసుకోవాలండి. అది కూడా మీ దగ్గర తెలుపు రంగు వస్త్రాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుపు రంగు వస్త్రాలు వేసుకొని మీరు పూజ చేసుకోండి. అయితే ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో ఆ ప్లేస్ అంతా కూడా ముందుగానే శుభ్రపరచుకుని ఒక పీటని అయితే ఏర్పరచుకోవాలన్నమాట. పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి. అలానే వినాయకుడు పటం పెట్టుకోవాలి. వినాయకుడు పటానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పువ్వులతో అలంకరించుకోవాలన్నమాట. అలానే మీకు ఒకవేళ కలస ఆనవాయితీ ఉంటే కనుక కలసం కూడా ఏర్పరచుకోండి. మీకు ఒకవేళ కలస ఆనవాయితీ లేకపోతే ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అయితే గరికను కూడా వేసుకోవాలండి, ఎందుకంటే వినాయకుడికి గరిక అంటే చాలా ప్రీతి కాబట్టి కొంచెం గరిక తెచ్చుకొని గరిక కూడా పరుచుకోవాలి. అంటే మీరు పీట మీద గరిక పరుచుకోవాలన్నమాట. అయితే మీకు ఒకవేళ ఆవు పేడ దొరికితే కనుక గరిక మీద ఆవు పేడ పెట్టుకోండి. ఆవు పేడ మీద తెల్ల జిల్లేడాకు పెట్టుకొని తెల్ల జిల్లేడాకు మీద పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోండి. నాకైతే ఆవు పేడ దొరకలేదు, అందుకని చెప్పి ఒక ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకుని తెల్ల జిల్లేడాకు పెట్టుకొని దాని మీద నేను పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆవు పేడ దొరికితే కనుక ఆవు పేడ మీద తెల్ల జిల్లేడాకు పెట్టి పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టి పూజ చేసుకోండి. అయితే స్వామివారికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ప్రీతి అండి. మీకు ఒకవేళ దొరికితే కనుక తెల్లజిల్లేడు పువ్వులతోనే పూజ చేసుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే ఎరుపు రంగు పువ్వులతోనే సరే పూజ చేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, క్షిప్ర గణపతి పూజ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను. అయితే ఆ వీడియో కింద చాలామంది కామెంట్ అయితే చేశారు, అక్క మా దగ్గర వెండి విగ్రహం ఉంది వినాయకుడిది, వినాయకుడిది వెండి విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారండి. అయితే మీరు వెండి విగ్రహం పెట్టుకున్నా, అలానే మీ దగ్గర వినాయకుడు పట్టం ఉన్నా సరే పట్టం పెట్టుకుని పూజ చేసుకున్నా సరే ఖచ్చితంగా పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టి అయితే పూజ చేసుకోవాలండి. పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే ఇక్కడ పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకరించుకోవాలి. ఒకవేళ మీకు ఉంటే కనుక తెల్ల జిల్లేడు పువ్వులు ఒక 16 పువ్వులు అయితే తెచ్చిపెట్టుకోండి. 16 పువ్వులతో కూడా ఎలా పూజించాలి, అసలు 16 పువ్వులతో ఎందుకు పూజించాలో మీకు పూజా విధానం చూపిస్తూ చెప్తానండి. అయితే మనం వినాయక చవితికి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా ఈ పుత్ర గణపతి వ్రతం కూడా చేసుకోవాలండి. మనం వినాయక చవితికి కథ చదువుకుంటాం కదా, అదే విధంగా ఈ పూజ చేసుకొని మనం కథ కూడా చదువుకోవాలన్నమాట. అలానే ముఖ్యంగా కలస ఆనవైతే ఉంటే కనుక కలసాన్ని కూడా ఏర్పరచుకోండి. అయితే ఈ పూజ మీరు ఉపవాసం ఉండి చేసుకుంటే చాలా చాలా మంచిది. అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో ఈ పుత్ర గణపతి వ్రతం చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉండి పూజ చేయలేము అనుకునే వాళ్ళు ఉదయం అంటే తెల్లవారుజామున మీరు ఈ పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా సూర్యోదయానికి ముందు ఈ పూజ చేసుకోవాలండి. అయితే పిల్లల చేత కూడా చేయిస్తే చాలా చాలా మంచిది. అయితే పిల్లలు ఉపవాసం ఉండలేరు కాబట్టి పిల్లల చేత ఉపవాసం ఉంచిన అవసరం లేదు. మనం వినాయక చవితికి ఎలాగైతే పిల్లల్ని పూజ దగ్గర కూర్చోబెట్టి పూజ చేయిస్తామో అదేవిధంగా ఈ పుత్ర గణపతి వ్రతం కూడా పిల్లల్ని పూజ దగ్గర కూర్చోబెట్టి పూజ చేయిస్తే చాలా మంచిదండి. అయితే సంతాన ప్రాప్తి కోసం ఒకవేళ ఈ వ్రతం ఆచరించినట్లయితే కనుక 4 మాసాలు అయితే ఖచ్చితంగా చెయ్యాలంటండి ఈ వ్రతము. అయితే వ్రతం అంతా అయిపోయిన తర్వాత అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మనం నైవేద్యం పెట్టుకుంటాం కదా స్వామివారి ముందు, ఆ నైవేద్యాన్ని మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా పంచిపెడితే చాలా మంచిదండి. అది కూడా 8 సంవత్సరాల లోపు మగపిల్లల ఇంటికి పిలిచి నైవేద్యం పెట్టుకున్నాక
కదా ఆ నైవేద్యాన్ని పిల్లలకి పంచిపెట్టి పిల్లలకి ఏవైతే ఇష్టమో అవి ఇస్తే చాలా మంచిదంటండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సంతాన ప్రాప్తి కోసం ఒకవేళ వ్రతం ఆచరించినట్లయితే కనుక ఈ విధంగా చెయ్యండి. అయితే ఇక్కడ పువ్వులతో అలంకరించుకున్న తర్వాత దీపారాధనకి గుందులు కూడా ఏర్పరచుకోవాలండి. అయితే దీపారాధనకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దీపారాధన అయితే చెయ్యాలన్నమాట. అయితే ఎటువంటి పదార్థాలు నైవేద్యం కింద పెట్టుకోవాలో చెప్తానండి. ఇప్పుడు మీకు నేను అటుకుళ్ళు బెల్లం కలిపి నైవేద్యం పెట్టుకోవాలి, అలానే ఉండ్రాలు కుడుములు అన్నీ కూడా నైవేద్యం కింద పెట్టుకోవచ్చు, అలానే పాలతో చేసే నైవేద్యాలు ఏమైనా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. అలానే కొబ్బరికాయ అట్టుపళ్ళు పెట్టుకోవాలండి. వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టుకున్నా చాలా మంచిది. అయితే మన వినాయక చవితికి ఏవేవి నైవేద్యాలు అయితే పెట్టుకుంటామో మీకు ఒకవేళ వీలైతే కనుక ఆ నైవేద్యాలన్నీ కూడా మీరు ఈ పూజలోనే పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలండి. అయితే మీరు ఈ పూజ ఎందుకు చేస్తున్నారో అది సంకల్పంగా చెప్పుకొని దీపారాధన అయితే చెయ్యాలన్నమాట. అయితే దీపారాధన చేసేటప్పుడు మీ గోత్రనామాలన్నీ చెప్పుకొని ఆ తర్వాత దీపారాధన చెయ్యాలండి. అలానే విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని మీరు పూజ అయితే చేసుకోవాలన్నమాట. అయితే పూజ చేసుకున్నంతసేపు కూడా స్వామివారి మీదే మనసంతా నిమగ్నమై ఉండాలండి. అయితే స్వామివారికి ముందుగా శ్లోకం చదువుకోవాలి. శ్లోకం చదువుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకోవాలి. 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, 108 అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. అలానే ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పూజలో ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులతోని అలానే ఎరుపు రంగు అక్షింతలతోనే పూజ చేసుకోవాలన్నమాట. అయితే ఒకవేళ మీ దగ్గర పువ్వులు లేకపోతే ఎరుపు రంగు అక్షింతలతో చేసి పూజ చేసుకోవచ్చు. స్వామివారి మీద కొంచెం పసుపు కుంకుమ అలానే అక్షింతలతో పూజ చేసుకోవాలన్నమాట. అయితే ముఖ్యంగా 16 సూత్రాలు ఉంటాయండి స్వామివారివి, 16 సూత్రాలు ఉంటాయి వినాయకుడివి. ఆ 16 సూత్రాలు మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. ఒకవేళ మీకు రాకపోతే వినాయక చవితికి బుక్స్ ఉంటాయి కదండి, మనం చదువుకుంటాం కదా వినాయక చవితికి బుక్స్, అందులో ఉంటాయండి ఆ 16 సూత్రాలు కూడా చదువుకోవాలన్నమాట. ఒకవేళ మీకు చదువుకోవడం రాకపోతే ఎవరైనా చదివించుకుంటేనే సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఈ 16 సూత్రాలు చదువుకునేటప్పుడు మీకు నేను ముందే చెప్పాను కదా తెలుపు రంగు జిల్లేడు పూలు ఉంటాయి కదండి, తెలుపు రంగు జిల్లేడు పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక 16 సూత్రాలు చదువుకునేటప్పుడు 16 తెలుపు రంగు పువ్వులతో పూజ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, ఈ బుక్లో ఉంటాయి 16 సూత్రాలు కూడా. అయితే ఆ 16 సూత్రాలు కూడా చదువుకోవాలి, అలానే అష్టోత్తరం చదువుకోవాలి, అలానే వినాయకుడి కథ ఉంటుంది కదండి కథ కూడా చదువుకోవాలన్నమాట. కథ చదువుకున్న తర్వాత కొంచెం అక్షింతలు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం తల మీద జల్లుకోవాలండి. మనం వినాయక చవితికి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా అన్నమాట. అయితే ఈ పుత్ర గణపతి వ్రతం బుధవారం వచ్చిందండి. బుధవారం రోజు వినాయకుడికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి బుధవారం రోజు మీ దగ్గరలో ఏదైనా వినాయకుడి గుడి ఉంటే వినాయకుడి గుడికి వెళ్ళి అర్చనలు అభిషేకాలు చేయించుకోండి. అలానే మీరు స్వామివారి ముందు నైవేద్యాలు పెట్టుకున్నారు కదా, ఆ నైవేద్యాలన్నీ కూడా మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా పంచిపెట్టండి, చాలా మంచిది. అయితే మీరు ఈ పుత్ర గణపతి వ్రతం చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో చెప్తాను. మీకు ముందే చెప్పాను కదా ఉపవాసం ఉండి చేస్తే చాలా మంచిదండి వ్రతం అని చెప్పి. ఒకవేళ ఉపవాసం ఉండలేమో అనుకునే వాళ్ళు పాలు కానీ పళ్ళు కానీ తీసుకుని సరే మీరు వ్రతం అయితే ఆచరించొచ్చేయండి. అయితే భోజనం తినకుండా ఉండలేమో అనుకునే వాళ్ళు వంటుపోటు భోజనం చేసైనా సరే మీరు వ్రతం ఆచరించొచ్చేయండి. అయితే ఈ వ్రతం ఆచరించేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలండి. అయితే ముఖ్యంగా ఈ పూజ చేసుకునేటప్పుడు 16 సూత్రాలు అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. ఒకవేళ మీకు ఒకవేళ 16 సూత్రాలు చదువుకోవడం రాదు అనుకుంటే కనుక ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అనుకుంటేనే సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఇంకా ముఖ్యంగా ఓం గణ గణపతయ నమః, ఓం గణ గణపతి నమః, ఓం గణ గణపతి నమః అనుకుంటూనే సరే ఈ రెండు శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకం చదువుకుంటూ అయినా సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అష్టోత్తరం చదువుకోవడం రాకపోయినా సరే ఈ రెండు నామాల్లో ఏదో ఒక నామం చదువుకుంటూ మీరు పూజ అయితే చేసుకోవాలి. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ స్వామివారికి చూపించిన తర్వాత స్వామివారి ముందు రెండు చేతులు జోడించి స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలండి. ఈ పూజలో తెలుసు కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలన్నమాట. ఇలా నమస్కరించుకున్న తర్వాత స్వామివారికి హారతి ఇచ్చుకోవాలండి. అయితే హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు పీట ఏర్పరచుకున్నారు కదా, పీటను అయితే ఒక 3 కదపాలి. కదిపిన తర్వాత దీపం ఘనమైపోయిన తర్వాత మనం పెట్టుకున్న నైవేద్యాలని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలన్నమాట. అయితే ముఖ్యంగా మనం ఒక ప్లేట్లోని బియ్యం వేసుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని మీరు మరుసటి రోజు పరమన్నం కానీ చక్కెర పొంగల్ కానీ చేసేసుకోవాలండి. అయితే స్వీట్ తినడం ఇష్టం లేని వాళ్ళు నాన్ వెజ్ వండలేనప్పుడు ఆ బియ్యం అయితే నార్మల్గా ఉండేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు కలసం ఏర్పరచుకొని పూజ చేసుకుంటే కనుక కలసం మీద కొబ్బరికాయ అలానే జాకెట్ ముక్క పెట్టుకుంటారు కదండి, కొబ్బరికాయ జాకెట్ ముక్క మీ దగ్గరలో ఎక్కడైనా వినాయకుడి గుడి ఉంటే కనుక వినాయకుడి గుడిలో పంచులు గారికి ఇచ్చేసేయండి. మన ఇంట్లో అయితే వాడకూడదన్నమాట. అంటే ముఖ్యంగా ఈ పూజలో పెట్టుకున్న కలసం మీద కొబ్బరికాయ జాకెట్ ముక్క మనం అయితే ఇంట్లో యూజ్ చేయకూడదు. మీ దగ్గరలో ఏదైనా వినాయకుడి గుడి ఉంటే వినాయకుడి గుడిలో ఇచ్చేసేయండి.
ఒకవేళ మీ దగ్గరలో వినాయకుడు గుళ్ళు లేకపోతే, మీ దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుళ్ళు అయితే ఇచ్చేసేయండి. అయితే మరుసటి రోజు మనం పూజ చేసుకున్న సామాన్లన్నీ కూడా పచ్చని చెట్టు కింద కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయాలండి. అయితే మన ఛానల్లోని క్షిప్ర గణపతి పూజ ఎలా చేసుకోవాలి, అలానే సంకష్టహర చతుర్దశి రోజు ముడుపు కట్టుకుని ఏ విధంగా వినాయకుడు పూజ చేసుకోవాలన్నది రెండు వీడియోస్ అయితే చేసానండి, మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే, వీడియో అయిపోయిన తర్వాత ఐకార్డ్లో కానీ ఎన్ కార్డ్లో కానీ వీడియో లింక్స్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మీ అందరికీ కూడా క్లియర్గా క్షిప్ర గణపతి పూజ అలానే సంకష్టహర చతుర్దశి రోజు వినాయకుడికి ఏ విధంగా పూజ చేసుకోండి క్లియర్గా అర్థమవుతుంది అండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాళ వీడియోలో మనం శుక్లపక్షంలో వచ్చే పుత్ర గణపతి వ్రతం ఇంట్లో ఏ విధంగా ఆచరించాలి, అలానే పెట్టుకోవాల్సిన నైవేద్యాలు ఏంటి, అలానే ఈ పుత్ర గణపతి వ్రతం ఇంట్లో ఆచరించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, అలానే ఎవరెవరు ఈ వ్రతం ఆచరించాలన్నది ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండి. మీకు ఇంకా ఈ పూజా విధానం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అండ్ అలానే ఇంకేమైనా పూజల గురించి మీకు తెలియకపోతే, తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీరు అడిగిన పూజలన్నీ కూడా నేను అత్తొందరలోనే చేసి చూపిస్తాను. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.